విశ్వాసమును బట్టి తన పిల్లల్ని ఈ విశ్వాస వీరులు ఆశీర్వదించారట. మీరు విశ్వాసులైతే విశ్వాసమును బట్టి మీ పిల్లల్ని మీరు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించడం అనేది చాలా అరుదైపోయింది, చాలా అరుదైపోయింది. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే పనులు బట్టి చికాకులో చిరాకులో వాళ్ళని శిపించడం ప్రారంభిస్తున్నారు, కానీ ఆశీర్వదించటం లేదు. ఒక పిల్లోడిని చూసి, ఒరే పనికి మాల్లాడ, నీకు చదువు వస్తుంటరా, నీకు వస్తుంట చదువు, మీ నాయన చదివేదంటరా, మీ బాబాయ్ చదివేడ జాత పనికి మాల్లాడా, నీకు చదువు వస్తుందంటా నీకు అని తల్లి ఆ బిడ్డని కొడుకుని చూసి అంటుంది. ఆడికి 7 ఏళ్ళు. ఈ తల్లి 2-3 సార్లు అనేసరికి వాడికి ఉండే మెదడు కూడా పోయింది, వాడికి ఉండే తెలివితేటలు పోయింది. ఇక ఎక్కడ కూర్చుంటే అక్కడ నోరటి పెట్టుకొని జొల్లు కార్చుకుంటున్నాడు. ఈ మనిషి వచ్చి తొడస్తా కూర్చుంది జొల్లు. ఆడు బాగా ఉన్నాడు చిన్నప్పుడు. ఈ తల్లి అని 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 వాడిని ఆ గతి పట్టించింది. ఇంకో తల్లి సంగతి నాకు తెలుసు, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయంటే, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, పనికి మాటలు పెళ్ళిళ్ళు అవుతాయంటే మీకని, మీరు ఇట్లాగే ఉండిపోవాల్సిందే. నేను చస్తే తెలుస్తుంది మీ సంగతే, నేను చస్తే సంగతి తెలుస్తుంది మీ గుణం దగ్గర మీరు నాశనం కాను అని ఇష్టం వచ్చేట్టుగా తిరుగుతూనే ఉంటుందండి పొద్దున్న నుంచి సాయం దాకా. ఏమైందో తెలుసా, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కాల కళ కలదండి, కళ శాపం. ఆ తల్లి నోట్లోంచి వచ్చిన శాపం, ఆ తండ్రి నోట్లోంచి వచ్చిన శాపం, ఆ పిల్లల జీవితాలు, పిల్లల జీవితం ఎట్లాగే నాశనమైపోతావు, నాశనమైపోతావు. నీకు చదువు రాదు, నువ్వు పాస్ కావు, నువ్వు జబ్బొచ్చి పడుకుంటావు, అప్పుడు నీ గతి తెలుస్తుంది, నీ సంగతి తేలుస్తుంది, నువ్వు రావాలా, నీ పరిస్థితి చేత అడుక్కి తింటావు నువ్వు ఇంటింటికి వెళ్ళి అని నోట్లో ఎలా వస్తే అలాగా చికాకుగా మాట్లాడే ప్రతి మాట పిల్లల జీవితాలకి శాపంగా మారిపోద్ది. కనుక విశ్వాసమును బట్టి పిల్లల్ని ఆశీర్వదించారట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆశీర్వదించడం ప్రారంభించారట విశ్వాసమును బట్టి. ఓ దద్దమ్మ ఉన్నాడు అనుకోండి, ఏమి తలకెక్కట్లే, ఎంత నేర్పించిన తలకెక్కట్లే అనుకున్నాడు, విశ్వాసమును బట్టి దాదా పగిలి మీరు వచ్చింది అద్దం అనుకుందాం, తెలివి తక్కువ అనుకుందాం, ఈ దేనికి బతికాడు అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించేస్తారు అనుకున్నాం. అప్పుడు నేను నా వాక్యం విని వాళ్ళమ్మ ఇక మీట ఈయన ఏమన్నా తెలుసా, రై నీకు చదువు రావట్లేదు కదా, వచ్చేస్తే ఇక మీట వచ్చేస్తుంది, వచ్చేస్తే ఇప్పుడు నాకు వచ్చే 10 ఏళ్ళు వచ్చేస్తే, ఇక వచ్చేస్తే బ్రహ్మాండంగా వచ్చేస్తే, నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావురా, రై నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు. దేవుడు తోగ్గా ఉంచడు మనల్ని, తలగా ఉంచుతాడు. దేవుని బిడ్డలం మనం, ఏమనుకున్నావు, భయపడుకో, కంగారు పడుకో, ఏంటి మెత్తగా ఉన్నావు, హుషారుగా ఉన్నా అని తల్లి ఆశీర్వదించింది అనుకో వీడిని. రే నువ్వు గొప్ప చదువు చదువుతావురా, మంచి మార్కులు వస్తాయా నీకు, కంగారు పడకరా, వాళ్ళు వీళ్ళు అన్నా నీ కానీ దేవుడిని దేవుడిని మన దేవుని పెట్టాలరా, హల్లెలూయా. అసలు అన్నామనుకో, ఏ మన నోటి ఆ ఆశీర్వచనం ఏమవుతుందో తెలుసా, పిల్లల జీవితాల్లో పిల్లల్ని రూపిస్తుంది, పిల్లల్ని నిర్మిస్తుంది. బై ఫెయిత్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. మనం ఆశీర్వదిస్తున్నామా, మన పిల్లల్ని శపిస్తున్నామా, నీ కాపురం నిలవదా. చూసారండి, పెళ్ళిళ్ళు పాపం కట్టాలు తెచ్చి ఆ బాధలు పడి అది చేసి ఇదే చేస్తారా, నీ కాపురం నిలవదరా, ఒరే అన్నామనుకో. ఇక ఆడు సూరు మంట తాకి కూర్చుంటాడు, ఈ మనిషి 4-5 రోజులు చూసి సూరు మంట ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోక, నీ కాపురం నిలవదు, నీ కాపురం నిలవదు, నీ కాపురం నిలవదు. ఆ కన్ఫెసింగ్, ఆ నోటితో ఒప్పుకొని ఆ ఒప్పుకోలు, నువ్వు ఎదురు చూస్తున్నావు అనుకో పరలోక రాజ్యాన్ని గురించి,
ఆ సంబంధమైన ఒప్పుకోలు ఆశీర్వచనాలు నీ నోట్లో వస్తాయి.